Hi friends, this is Kavya. Welcome back to my channel. Friends, idi Bahrain lo day 2 vlog. మీరు కనుక నా డే 1 బ్లాగ్ కనుక మీరు చూడకపోయినట్లయితే నేను దాని లింకు నేను ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను రెడీ అయిపోయాను. నేను చాలా త్వరగా లేచి రెడీ అయ్యాను. దీక్ష వాళ్ళ డాడీ ఇప్పుడే లేచారు చాలా లేట్గా. ఇప్పుడు వాళ్ళిద్దరు రెడీ అవ్వడానికి వెళ్ళారు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము రెడీ అయిపోయాము. దీక్ష నేను చూసారా సేమ్ పించ్ వేసుకున్నాము. ఇప్పుడు మేము వచ్చేసి స్టార్ట్ అయిపోతున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను వెళ్తూ వెళ్తూ మీతో చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మీకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే హోటల్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే హోటల్స్ అన్నీ ఒక ఏరియాలో ఉంటాయి. మీకు సరౌండింగ్లో కనిపిస్తున్నవన్నీ హోటల్సే. చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి చూసారా. యాక్చువల్గా బహ్రెయిన్ అనేది చాలా చిన్న ఐలాండ్ అన్నమాట. చిన్న ఐలాండ్ని చాలా బాగా డెవలప్ చేశారు. బహ్రెయిన్ క్యాపిటల్ వచ్చేసి మనామా. ఇక్కడ కరెన్సీ వచ్చేసి దినార్. ఒక దినార్ ఈక్వల్ టు 10 రియాల్స్ అన్నమాట. రూపీస్లో అయితే 1 దినార్ ఈక్వల్ టు 185 రూపీస్. ఇప్పుడు వచ్చేసి మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాము. యాక్చువల్గా వీళ్ళు లేట్గా లగడం వల్ల మా బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు మేము డైరెక్ట్గా లంచ్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. లంచ్ అయిపోయిన తర్వాత మేము సిటీ సెంటర్కి వెళ్తాము. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ వీళ్ళు లేట్గా లగడం వల్ల టెంపుల్కి వెళ్ళటం లేదు. మేము టెంపుల్ 11కి క్లోజ్ అయిపోతుంది. మేము అక్కడికి వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి మేము సిటీ సెంటర్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేసి మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాము. ఇదేంటంటే గోల్డ్ మార్కెట్ అన్నమాట. చూసారా జాయిల్ కాస్ అవి కనిపిస్తున్నాయి. గోల్డ్ సిటీ. ఇక్కడ మీకు గోల్డ్ షాప్స్ అవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉందంట. ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఆ రెస్టారెంట్కి. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. ఇదేంటంటే పార్కింగ్ ఏరియా. ఇది ఫ్రీ పార్కింగ్. ఇక్కడ కార్ పెట్టేసి మేము ఈ రెస్టారెంట్కి వెళ్తున్నాము. మేము ఫుడ్ ఏంటి ఆర్డర్ ఇచ్చామంటే చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము మా హస్బెండ్కి, నాకు. దీక్షకు వచ్చేసి బిర్యానీ రైస్ ఆర్డర్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి కర్రీ ఏమో ప్రాన్ కర్రీ ఆర్డర్ ఇచ్చాము. అందరూ మంచి ఆకలి మీద ఉన్నాము, అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు సేమియా ఒకటి, మళ్ళీ పచ్చడి ఏదో ఆవకాయ ఒకటి అలాంటివి పెట్టారు. ఇక్కడ నేను చూసారా ఎంత ఫాస్ట్గా తింటున్నానో. ఫుడ్ మరీ సూపర్గా ఏమీ లేదు. మేము ఫుల్ ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాము. నేను ఇక్కడ దీక్షకు తినిపిస్తూ నేను తింటున్నాను. ఎప్పుడు నేను అలాగే చేస్తాను, దీక్షకు తినిపిస్తూ నేను తింటాను. ఇంట్లో కూడా అంతే. నా దీక్షకు ఫస్ట్ పెట్టి నేను తర్వాత తినడం కానీ, నేను ఫస్ట్ తిని దీక్షకు తర్వాత తినిపించడం కానీ ఉండదు. దీక్ష ఫుడ్ తినేటప్పుడు మాత్రం ఫోన్ ఇచ్చేస్తాను, ఎందుకంటే బయట ఫుడ్ కదా, కొద్దిగా వామితింగ్ అది చేసుకునేటట్టు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మేము మ్యాంగో జ్యూస్ ఆర్డర్ ఇచ్చాము. మ్యాంగో జ్యూస్ మాత్రం నాకు చాలా నచ్చింది. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మ్యాంగో సీజన్ వచ్చింది కాబట్టి రియల్ మ్యాంగోస్తో చేశారు, అందుకని నాకు చాలా నచ్చింది. ఫ్రెండ్స్ మా లంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. లంచ్ చేసాక మాత్రం నేను చాలా హ్యాపీ హ్యాపీ మూడ్లో ఉంటాను. ఇప్పుడు వచ్చేసి మేము సిటీ సెంటర్కి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా ఈ రోజంతా మేము సిటీ సెంటర్లోనే ఉంటాము. ఇప్పుడు వచ్చేసి మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇదేంటంటే డాల్ఫిన్ షో అన్నమాట. ఇప్పుడైతే నేను మీకు డాల్ఫిన్ షో చూపించట్లేదు, మేము ఇదివరకే వెళ్ళాము డాల్ఫిన్ షోకి. ఇప్పుడు వచ్చేసి మాకు టైం సరిపోదు డాల్ఫిన్ షోకి వెళ్ళడానికి. ఇంకెప్పుడైనా వెళ్తే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మెయిన్గా ఏంటంటే మీరు ఎవరైనా వచ్చేటట్టయితే బహ్రెయిన్కి ఒక 4-5 డేస్ అలా ఉండేటట్టుగా రండి, అప్పుడే అన్నీ కవర్ చేయగలుగుతారు. లేదంటే టైం సరిపోదు. మేము ఎప్పుడూ వస్తూనే ఉంటాం కాబట్టి ఒకసారి వచ్చినప్పుడు కొన్ని, మరొకసారి వచ్చినప్పుడు మరికొన్ని అలా చూస్తూ ఉంటాము.
ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేము సిటీ సెంటర్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మేము కార్ పార్కింగ్ ఏరియాకి వచ్చాము. ఇక్కడ లెవెల్స్ చూసారా, 5 లెవెల్స్ ఉంటాయి. పార్కింగే ఇన్ని లెవెల్స్ ఉన్నాయంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి మాల్ ఎంత పెద్దది ఉంటుందో. ఇప్పుడు మేము లెవెల్ 4లో పార్క్ చేస్తున్నాము. మేము కార్ ఎక్కడైతే పార్క్ చేసుకుంటామో అక్కడ మేము పిక్చర్ తీసుకుంటాము. చూసారా, లెవెల్ 4 జోన్ A3లో పార్క్ చేస్తున్నాము, లేదంటే మర్చిపోతాము ఎక్కడ పార్క్ చేసామో. ఇప్పుడు వచ్చేసి మేము మాల్ లోపలికి ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో మాల్, చాలా బాగుంటుంది. మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలో తెలియకపోతే ఇక్కడ మనకి మ్యాప్స్ కూడా ఉంటాయి, మ్యాప్స్లో చూసి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి. ఓకే ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి. Hold me close till I get up. Time is barely on our side. Storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on
ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మూవీ చూడడానికి వచ్చాము. 3D మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం. మేము వెళ్ళే టైంకి 3D మూవీ అంటే డంబో మూవీ ఉంది 2:45కి. ఇప్పుడు మేము దానికి వెళ్తున్నాము. ఇదేంటంటే డిస్నీ మూవీ అన్నమాట. దీక్ష చూసారా ఎలా స్టిల్స్ ఇస్తుందో. పిల్లలతో వెళ్ళేటప్పుడు డిస్నీ మూవీస్ కార్టూన్ మూవీస్ అయితేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు వచ్చేసి మేము లోపలికి వచ్చేసాము. ఐమాక్స్లోకి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే ప్లస్ పాయింట్ ఒక్కరున్నా సరే చాలు వీళ్ళు షో వేసేస్తారు మన కోసం. చూసారు ఎవ్వరు లేరు, మేమే ఫస్ట్ వచ్చేసాం. లాస్ట్కి మూవీ చూసేసాం. మూవీ అయితే నాకు చాలా నచ్చింది. నాకు కార్టూన్ మూవీస్ అంటే చాలా ఇష్టము. ఇప్పుడు వచ్చేసి వాహూలోకి వచ్చాము. వాహూ అనేది ఏంటంటే వాటర్ పార్క్ అన్నమాట. యాక్చువల్గా సిటీ సెంటర్కి వచ్చింది కూడా మేము వాటర్ పార్క్ గురించే. ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ లేడీస్కి చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఏమో జెంట్స్కి చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మేము డ్రెస్ చేంజ్ చేసేసుకొని అప్పుడు పైకి వెళ్ళిపోవడమే. దేశాకు వాటర్ అంటే చాలా ఇష్టము, అందుకే అస్సలు ఆగట్లేదు. వెళ్దాం మమ్మీ వెళ్దాం మమ్మీ అంటుంది. ఫైనల్గా మేము డ్రెస్ చేంజ్ చేసుకొని లోపలికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది చూసారా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇదైతే మరీ పెద్దగా లేదు మరీ చిన్నగా లేదు, మీడియం సైజులో ఉంది వాటర్ పార్క్. ఇప్పుడు వచ్చేసి దీక్ష వాళ్ళ డాడీ స్లైడ్ చేయడానికి వెళ్తున్నారు లోపలికి. చూసారా చాలా బాగుంది, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి దీంట్లో. అయితే ఈ బోట్ చూసారా, నాకు ఈ బోట్ చాలా నచ్చింది. పైన రెస్టారెంట్ ఉంది, మధ్య మధ్యలో వాటర్ కూడా ఇలా ఫ్లో అవుతూ ఉంది. నాకైతే చాలా నచ్చింది. వీళ్ళు వెళ్ళడం అయితే వెళ్తున్నారు కానీ నాకైతే అనిపించట్లేదు దీక్ష స్లైడ్ చేస్తుందని. తనకి చాలా భయము, పిల్లలకి ఎవరికైనా చాలా భయం ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంత పైనుంచి స్లైడ్ చేయాలంటే. ఇది ఎవరికైతే బాగుంటుందంటే పిల్లలతో వచ్చే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ పిల్లలకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. చూసారు ఎక్కడ చూసినా చిన్న చిన్న బుడ్డి బుడ్డి పిల్లలే కనిపిస్తున్నారు. ఈ రెడ్ కలర్ బ్లూ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నిటికంటే పెద్దవి. వీళ్ళు ఏంటంటే ఎల్లో కలర్ గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి కదా, వీటిలో స్లైడ్ చేయడానికి వెళ్తున్నారు. ఇవి కొంచెం చిన్నవి అన్నమాట, బాగా చిన్నవేం కాదు, వాటితో పోల్చుకుంటే ఇవి కొంచెం చిన్నవి. కష్టపడి స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వెళ్తున్నారు. మరొక విషయం ఏంటంటే పిల్లలకి సేఫ్టీకి జాకెట్స్ కూడా ఇస్తున్నారు. అంత కష్టపడి పైకి తీసుకెళ్ళిన తర్వాత ఫుల్గా పేచి పెట్టేసింది దీక్ష, అందుకని చెప్పేసి నేను స్విమ్మింగ్ ఏరియా దగ్గరికి తీసుకొచ్చేసాను. ఇక్కడ చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఇక్కడ రెడ్ లైన్ ఉంది చూసారా, ఇదేంటంటే అటువైపు ఏమో పెద్దవాళ్ళు స్విమ్ చేయడానికి, ఇట్ సైడ్ ఏమో కొద్ది చిన్నపిల్లలకి అన్నమాట. వాటర్ అంటే చాలా ఇష్టము దీక్షకి, వాటర్ చూస్తే చాలు పులైపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది స్విమ్ చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు చాలా బాగా స్విమ్ చేస్తున్నారు అందరూ కూడా. నేను దీక్షను ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో షూట్ చేస్తున్నాను, అందుకే కొంచెం కెమెరా షేక్ అవుతుంది. నాకు చేయి వదలాలంటే చాలా భయం వేసింది, అందుకే నేను చేయి వదలకుండా పట్టుకొనే ఉన్నాను. చూసారా స్విమ్ స్విమ్ అంటుంది. ఇప్పుడు వాళ్ళ డాడీ వచ్చేసారు, వాళ్ళ డాడీకి ఇచ్చేసాను దీక్షని. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. బయటకు వచ్చినప్పుడు మదర్స్తో పోల్చుకుంటే ఫాదర్సే చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని. వాళ్ళు ఇచ్చే కేర్ కానీ ప్రొటెక్షన్ కానీ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని అయితే ఇంకా బాగా చూసుకుంటారు. అమ్మాయిలకు కూడా అంతే, వాళ్ళ డాడీయే కదా వాళ్ళ సూపర్ హీరో. నాకైతే మా డాడీ అంటే చాలా ఇష్టము, మా మమ్మీ కంటే చాలా ఇష్టము, అందుకే ఇంతలా పొగుడుతున్నాను. దీక్షకు కూడా అంతే, వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టము. చూసారా వీళ్ళిద్దరూ ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఈ బోట్ మాత్రం నాకు చాలా నచ్చేసింది,
అందుకని ఇన్నిసార్లు షూట్ చేస్తూ ఉన్నాను. సరౌండింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఫ్రెండ్స్ ఇదేంటంటే పిల్లలకి యాక్టివిటీ ఏరియా ఉందని చెప్పాను కదా, అది ఇదే. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మీరే చూస్తున్నారు కదా. దీక్ష కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎక్కడ చూసినా వాటర్ ఫ్లో అవుతూ ఉంది, అదొకటి నాకు చాలా నచ్చింది. చూసారా వాటర్ అలా మగ్గుతో పడటము, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇందులో. దీక్ష చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఇక్కడ చూడండి పిల్లలకంగా చిన్న స్లైడ్స్ ఉన్నాయి, ఇక్కడ పిల్లలందరూ అదే చేస్తున్నారు. దీక్ష కూడా అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పిల్లలందరూ ఒకేలా ఉన్నారు, సేమ్ దీక్షలాగే ఉన్నారు, దీక్ష సైజులోనే ఉన్నారు అందరూ కూడా. మీరు అబ్జర్వ్ చేశారా? ఇక్కడైతే పిల్లల్ని మీరు సింగిల్గా కూడా వదిలేయచ్చు, అంటే వాటర్ అనేది అంత ఎక్కువగా అస్సలు లేదు, చాలా తక్కువ వాటర్ ఉంది. ప్లస్ ఏంటంటే మీకు స్టాఫ్ కూడా ఉన్నారు ఇక్కడ పిల్లల్ని చూసుకోవడానికి. ఇక్కడే కాదు ప్రతి ఏరియాలో కూడా స్టాఫ్ ఉన్నారు, మనకి ఏ చిన్న హెల్ప్ కావాలన్నా వాళ్ళు చేస్తున్నారు, అదొకటి నాకు చాలా నచ్చింది. దీక్ష చూసారా అస్సలు రాలేదు, చాలాసేపు ఇక్కడే ఆడుకుంది. నాకు టైం అనేది ఎలా అయిపోయిందో కూడా నాకు అస్సలు తెలియలేదు. నైట్ వరకు మేము ఇందులోనే ఉండిపోయాము. నైట్ అయినా సరే ఆకలేస్తున్నా సరే అస్సలు పట్టించుకోలేదు, వీళ్ళు మాత్రం ఆడుతూనే ఉన్నారు. చూసారా నాకైతే చాలా నచ్చింది. ఆ యెల్లో కలర్ డ్రెస్ చూసారు కదా, ఆ వాళ్ళే స్టాఫ్ అన్నమాట. ఇక దీక్ష ఏమో వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చేసింది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు. డాడీ అదేంటి డాడీ ఇదేంటి డాడీ అని అడుగుతుంది తను. వాళ్ళ డాడీ అన్నీ చెప్తున్నారు. ఇది మాత్రం పెద్దవాళ్ళకి ఈ స్విమ్ ఏరియా చాలా లోతుగా ఉంది. ఫైనల్లీ నేను కూడా వచ్చేసాను ఫ్రెండ్స్. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు వాటర్ అంటే మరీ అంత ఇష్టమేం కాదు, ఇష్టమే మరీ అంతగా ఏమీ కాదు. వీళ్ళిద్దరికీ మాత్రం చాలా అంటే చాలా ఇష్టము, మీకు చూస్తేనే తెలిసిపోతుంది వీళ్ళిద్దరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఇక్కడి నుంచి అంతా నేనే ఎంజాయ్ చేశాను. బ్యాక్ సైడ్ చూడండి వాటరు పడుతూ ఉంది అక్కడక్కడ, చూసారా అవి కూడా నాకు చాలా బాగా అనిపించింది.
పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా లోతుగా ఉంది, అందుకే నేను దీక్షను అంత గట్టిగా పట్టుకున్నాను. అయితే నేను లేదంటే మా హస్బెండ్ పట్టుకుంటూనే ఉన్నాం దీక్షని. తనకు మాత్రం చూసారా ఎలాగ జంప్ చేస్తూ ఉందో. పిల్లలకి ఏముంటుంది ఫ్రెండ్స్, భయము మనకే ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు ఆడుకోవాలనే ఉంటుంది. ఇప్పుడేమో దీక్షని వాళ్ళ డాడీ దగ్గర పంపించేశాను, ఇక్కడి నుంచి మేము ఇంకా చాలాసేపు ఎంజాయ్ చేసాము. చాలా టైం అయిపోయింది, అసలు ఆకలి అనేదే తెలియలేదు. ఇక్కడి నుంచి మేము డిన్నర్ చేయడానికి మేము బయటకు వెళ్ళాము రెస్టారెంట్కి. ఇంకా అదంతా నేను షూట్ చేయలేదు, ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది వీడియో. లాస్ట్లో ఫొటోస్ అటాచ్ చేశాను, మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడతో నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ నా ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్ బాయ్.